అందరికీ నమస్కారం అండి. తిరుపతి ప్రసాద్ గారు, సుబ్రత్ గజాదరి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మెగాస్టార్ అన్నయ్య గారికి ఒక బ్లాక్ బస్టర్, అన్నయ్య గారి గురించి సినిమా గురించి ఏం చెప్పాలనుకున్నాం, అందరు అతిథులు అన్నయ్య గారి కళ్ళ గురించి, పెర్ఫార్మెన్స్ గురించి, రాజా గారి టేకింగ్ గురించి అందరూ అన్ని విషయాలు చెప్పేశారు. అన్నయ్య గారు అంటేనే గాడ్ ఫాదర్ అన్నారు కదా, గాడ్ లాగా వరాలు ఇచ్చేవాళ్ళు, అవకాశాలు ఇస్తేనే అదొక వరం. ఇప్పుడు మాట్లాడెళ్ళిన దివిని బిగ్ బాస్లో చూసి మా సినిమా, ఐ మీన్ బాలాశంకర్లో ఒక క్యారెక్టర్ చేస్తే బాగుంటుందిరా అని చెప్పారు. స్టేజ్లో ఆయన చెప్పిన తర్వాత పిలిచి నాకు చెప్పారు. దాని తర్వాత ఈ సినిమా జరుగుతుండగా, గాడ్ ఫాదర్ జరుగుతూ ఉండగా ఆయనకి దివి ఈ క్యారెక్టర్లో చేస్తే బాగుంటుందని అనిపించింది. రాజాగారితో డిస్కస్ చేశారు, ఆ అమ్మాయికి చెప్పారు, నాకు కూడా ఆ అమ్మ నువ్వు అనుకున్న క్యారెక్టర్కి వేరే అమ్మాయిని పెట్టచ్చు, దివి దీనిలో బాగుంటుందని చెప్పారు. అది చిరంజీవి గారు. దివి, దట్స్ వై యు ఆర్ హియర్. ఆయన సెలక్షన్ సత్యదేవ్ ఎంతోమంది బాలీవుడ్ నుంచి తీసుకొచ్చి ఎంతోమంది ఆర్టిస్టులని ఆయన దగ్గర ప్రజెంట్ చేశారు. కానీ ఆయన ఫస్ట్ నుంచి సత్యదేవ్ బ్లఫ్ మాస్టర్ చూసినప్పటి నుంచి సత్యదేవ్ని ఎంతగా ఆయన అభిమానించారో ఈ సినిమాలో ఇంత మంచి క్యారెక్టరు సత్యదేవ్కి ఇచ్చి, సత్యదేవ్ని ఆయన ముందు ఆయనకి ఎదురు నిలిపి సత్యదేవ్ని యాక్ట్ చేసేలా చేశారు. బట్ ఈ కాంటాక్ట్ లెన్స్ పెట్టుకోలేదని తెలియదు నాకు యాక్చువల్లీ. అండ్ ఈ సినిమా ఫస్ట్ డే షూటింగ్ రోజున అన్నయ్య గారు చేస్తున్న డైరెక్టర్స్ అందరినీ భోజనాన్ని పిలిచారు. బాబీని, నన్ను, శివన్ని రాజ దగ్గరికి వచ్చి అందరికీ భోజనం పెట్టారు. చెప్పండి రా, మీ సినిమాలు ఎప్పుడు చేస్తారు, మీ ప్లానింగ్ ఏంటో నాకు చెప్పండి ఒకసారి అని క్లియర్గా అడిగి అందరు డైరెక్టర్ని ఒకే ఒక షెడ్యూలు, ఒక ప్లానింగ్ ఇచ్చి, ఒక మంత్లో ఆచార్య షూటింగ్కి వెళ్ళారు, బాబీ షూటింగ్కి వచ్చారు, నా షూటింగ్కి వచ్చారు. అండ్ గాడ్ ఫాదర్ అంటే మనం చూసి కళ్ళ గురించి మాట్లాడుకుంటున్న సీన్స్ అన్నీ కూడా ఆయన ఓవర్ ది నైట్ యాక్ట్ చేసి నెక్స్ట్ డే ఇంకో షూటింగ్కి రావటం. అన్నయ్య పడిన కష్టం, అన్నయ్య గారు అంటే నా సినిమా బోలాశంకర్ ఓపెనింగ్ ఆయన మార్నింగ్ 3:30 వరకు, 4 వరకు షూట్ చేసి మార్నింగ్ ఎర్రబారిన కళ్ళతో అయ్యప్పమాలతో వచ్చారు మా బోలాశంకర్ ఓపెనింగ్కి. అలా ఒక సినిమా పనిచేస్తుంటే 1000 మందికి ఉపాధి, సుమారు ఆయన మీద ఒక 800-900 కోట్ల రూపాయల టర్న్ ఓవర్. ఇన్ని చేస్తూ ఏ రోజు ఆయన అలసిపోలేదు, ఏ రోజు రెస్ట్ తీసుకోలేదు. సినిమా తర్వాత సినిమా, డిస్కషన్ తర్వాత డిస్కషన్, రాజాగారితో కూర్చుంటారు, 3 గంటల తర్వాత నాకు వస్తుంది పిలుపు, నా తర్వాత బాబీకి వస్తుంది పిలుపు. ఆయన మాత్రం అహర్నిశలు, సత్యానంద్ గారు ఉంటారు కొన్నిటికి సాక్ష్యంగా. ఈ సినిమాని శ్రద్ధగా రాజాగారు, థ్యాంక్ యూ వెరీ మచ్, అన్నయ్య గారు అంటేనే పర్ఫెక్షనిస్ట్, ఆయన పర్ఫెక్షన్ని మ్యాచ్ చేస్తూ మీరు ఆయనకి నచ్చిన విధంగా, మా అందరికీ నచ్చిన విధంగా ఆయన్ని ప్రజెంట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అడగంగానే సల్మాన్ ఖాన్ గారిని ఒక్క ఫోన్ కాల్తో ఆయన తీసుకొచ్చారు. యు ఆర్ సో లక్కీ. చిరంజీవి గారితో చేయటమే అంటే సల్మాన్ ఖాన్ గారిని కూడా మీరు తీసుకొచ్చుకోగలిగారు. అండ్ యువర్ వర్క్ స్పీక్స్ మోర్ దాన్ రీమేక్ చేయటం ఎంత కష్టమో మీరు ఇన్ని రీమేక్లు చేశారు, మీకే బాగా తెలుసు. మీరు అన్నారు కూడా నాతో చాలాసార్లు ఫస్ట్ డే షూటింగ్ నుంచి, సార్ ఇది చాలా టెన్షన్ సార్, టెన్షన్ సార్ అని. మీరు దాన్ని చిరంజీవి గారి గౌరవాన్ని పెంచే సినిమా తీశారు సార్. ఐఎమ్ సో హ్యాపీ. ఈ రిజల్ట్ ఫస్ట్ డే టాక్ అమెరికా నుంచే ఫస్ట్ వచ్చింది. అనిల్ శంకర్ గారు ఫోన్ చేసి, సార్ ఒక కళ్ళతోనే ఒక జైల్లో ఒక సీన్ ఉంది సార్, అది ఒక్కటి చాలు సార్ అని అరుస్తున్నారు ఆయన ఫోన్లో. అవునా అండి, ఏంటా సీన్, ఏంటా సీన్ అంటే థియేటర్ 2 అవుద్ది అన్నారు సార్, 4 అయింది. ఎవ్రీడే ఇప్పుడు కూడా రిలీజ్ రోజు నుంచి ఒకరోజు ఒక షో వెళ్ళి అన్నయ్యని తృప్తిగా చూసుకుని ఆఫీస్కి వెళ్తున్నాం. అంత మంచి సినిమా ఇచ్చారు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అన్నయ్య థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మురళీ శర్మ గారు, మీరు మన సినిమాలో చేశారు సరే, అన్నయ్యకి ధీటుగా ఆయన మీరు చాలా బాగా చేశారు సార్. అండ్ మురళీమోహన్ గారు, సర్వధన్ మేనేజీ గారు, అందరు ఆర్టిస్టులు అందరికీ పేరు పేరున. అండ్ అనంత శ్రీరామ్, వెరీ గుడ్ లిరిక్స్. చోటా గారు, ఒక పాట అయినా లాస్ట్లో చాలా బాగా ఆదుకుని చాలా ఫాస్ట్గా చేసి సినిమా రిలీజ్కి సహకరించారు సార్ మీరు. అండ్ నీరవ్ షా గారి, టెక్నికల్గా నీరవ్ షా అండ్ తమన్ని పొగిడిన వాళ్ళు లేరు. ఈరోజు నా థియేటర్లో చూస్తుంటే రీ రికార్డింగ్కి అన్నయ్య గారు వాక్కి విజిల్స్ వేస్తున్నారు.
అండ్ ఈ సినిమా నా డాటర్ ఏజ్ నుంచి, నా వైఫ్ నుంచి, పెద్దవాళ్ళ నుంచి అందరూ చూసి సినిమా బాగుందంటున్నారు. దట్ వీ హ్యావ్ టు థ్యాంక్ చిరంజీవి గారు అండ్ ఆల్ ద టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్.